నమస్కారం న్యూస్ న్యూస్కి స్వాగతం నేను వినతి ముందుగా హెడ్లైన్స్ యువత రక్తదానాన్ని క్రమం తప్పకుండా ఆచరించాలి ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా సందేశం ఇస్తూ ట్వీట్ చేసిన గవర్నర్ రాష్ట్రాన్ని ఒడికిస్తున్న కరోనా మహమ్మారి కొత్తగా రెండు వందల తొంభై నాలుగు కేసులు నమోదు ఆరు వేల నూట యాభై రెండుకు చేరిన బాధితుల సంఖ్య విద్యుత్ సవరణ బిల్లును వ్యతిరేకించండి ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాసిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు రాష్ట్రంలో హిట్లర్ పాలన నడుస్తోంది కేసులతో టీడీపీ నేతలను భయపెట్టలేరన్న బుద్ధ వెంకన్న డీటెయిల్స్ చూస్తే రక్తదానం చేసి ఆపదలో ఉన్నవారి ప్రాణాలను నిలబెట్టేందుకు యువత విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పిలుపునిచ్చారు ఆదివారం ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా గవర్నర్ ఈ మేరకు రాష్ట్ర ప్రజలకు సందేశం ఇస్తూ ట్వీట్ చేశారు అన్ని దానాలలోకెల్లా అత్యంత విలువైన రక్తదానంతో ప్రాణాలను నిలబెట్టవచ్చని నేటి యువత క్రమం తప్పకుండా రక్తదానాన్ని ఆచరించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు జూన్ పద్నాలుగున ప్రపంచ రక్తదాన దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా రక్తదానం చేసి ప్రాణాలను కాపాడటానికి యువత విద్యార్థులు పెద్ద సంఖ్యలో ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు ఈ మేరకు రాష్ట్ర ప్రజలకు సందేశమిస్తూ ట్వీట్ చేసిన గవర్నర్ రక్త నిల్వలు లేని కారణంగా రాష్ట్రంలో ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకూడదని ఆకాంక్షించారు ప్రధాన రక్త సమూహాలను వేరుచేసిన ఆస్ట్రియన్ జీవశాస్త్రవేత్త వైద్యుడు కారల్ ల్యాండ్ స్ట్రైనర్ జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం జూన్ పద్నాలుగున ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు ఈ ఏడాది ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని సురక్షితమైన రక్తం జీవితాన్ని ఆదా చేస్తుంది అన్న నినాదంతో నిర్వహిస్తున్నారని గవర్నర్ ఈ నేపథ్యంలో వివరించారు కరోనా ప్రభావంతో నెలకొన్న లాక్డౌన్ పరిస్థితులు రక్తదాన శిబిరాల నిర్వహణకు ఆటంకంగా మారాయని అది ప్రస్తుత సంవత్సరంలో రక్త సేకరణపై తీవ్రంగా ప్రభావితం చూపిందని గవర్నర్ హరిచందన్ పేర్కొన్నారు ఈ విపత్కర కాలంలో కూడా రాష్ట్రంలోని పద్దెనిమిది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంకులు రక్తదాతలను చేరుకొని సుమారు ఆరు వేల యూనిట్లను సేకరించి అవసరమైన రోగులకు అందుబాటులో ఉంచడం అభినందనీయమని గవర్నర్ ట్విట్టర్లో పేర్కొన్నారు కరోనా మహమ్మారి సృష్టించిన సంక్షోభ సమయంలో రక్తదానం చేసిన స్వచ్ఛంద రక్తదాతలందరినీ గవర్నర్ అభినందించారు కరోనా మహమ్మారి ఏపీలో తన ఉగ్ర రూపాన్ని చూపిస్తోంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్రంలో కొత్తగా రెండు వందల తొంభై నాలుగు పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం ప్రకటించింది వీటిలో విదేశాలు పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారు నలభై ఒక్క మంది ఉండగా రాష్ట్రంలో రెండు వందల యాభై మూడు మందికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల మొత్తం సంఖ్య ఆరు వేల నూట యాభై రెండుకి పెరిగింది ఇక కరోనాతో ఈరోజు మరో ఇద్దరు చనిపోవడంతో ఏపీలో కరోనా మృతుల సంఖ్య ఎనభై నాలుగుకు చేరింది ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది లాక్ డౌన్ నిబంధనలు సడలించిన తరువాత పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికి పెరుగుతూ ఆందోళనకు గురి చేస్తోంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్రంలో పదిహేను వేల ఆరు వందల ముప్పై మూడు శాంపిల్స్ను పరీక్షించగా వీటిలో రెండు వందల తొంభై నాలుగు మందికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది ఈరోజు నమోదైన కేసుల్లో విదేశాలు పొరుగు రాష్ట్రాలకు చెందిన వారు నలభై ఒక్క మంది ఉండగా రాష్ట్రానికి చెందిన రెండు వందల యాభై మూడు మంది కొత్తగా ఈ వైరస్ బారిన పడినట్లు ప్రభుత్వం ప్రకటించింది పొరుగు దేశాల నుంచి వచ్చిన వారిలో మరో ఇద్దరికి పాజిటివ్గా నిర్ధారణ కావడంతో విదేశాల నుంచి వచ్చి కరోనా బారిన పడిన వారి సంఖ్య రెండు వందల నాలుగుకు చేరింది ఇక పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో ముప్పై తొమ్మిది మంది వైరస్ సోకినట్లు ప్రభుత్వం ప్రకటించింది ఇలా ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చి కరోనా బారిన పడిన వారి సంఖ్య పదకొండు వందల ఏడుకు చేరింది పొరుగు దేశాలు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిసి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఆరు వేల నూట యాభై రెండుకి పెరిగింది కర్నూలు తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు కరోనాతో పోరాడుతూ చనిపోవడంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య ఎనభై నాలుగుకు పెరిగింది రాష్ట్రంలో ఇప్పటి వరకు రెండు వేల ఏడు వందల డెబ్బై రెండు మంది వైరస్ బారి నుంచి కోలుకుని క్షేమంగా ఇళ్లకు చేరుకున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో రెండు వేల ముప్పై నాలుగు మంది కరోనా బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా హెల్త్ బులెటెన్లో తెలిపింది విద్యుత్ చట్టానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలు అమలు జరిగితే సామాన్య ప్రజల హక్కులతో పాటు రాష్ట్ర హక్కులకు విఘాతం కలుగుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు విద్యుత్ సవరణ బిల్లును తిరస్కరించాలని సిపిఎం డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది విద్యుత్ చట్టంలో కేంద్రం ప్రతిపాదించిన సవరణల వలన కలిగే నష్టాలను ప్రభుత్వం గుర్తించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు కేంద్ర బిల్లులో ఆయా క్లాజులకు సవరణలు ప్రతిపాదిస్తూ ఇటీవల కేంద్రానికి ఒక లేఖ రాశారే తప్ప అంశాల వారీగా నష్టాలను ప్రస్తావించి తిరస్కరించితే బాగా ఉండేదని అన్నారు సబ్సిడీ విధానం కొనసాగాలని ఈఆర్సీలను రాష్ట్ర ప్రభుత్వమే నియమించాలని జాతీయ గ్రిడ్కు కాంట్రాక్టర్లతో ముడిపెట్టరాదని పేర్కొన్నారు అయితే హానికరమైన ఆ బిల్లును ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం తరఫున కోరలేదని సిపిఎం ఆరోపించింది కేంద్రం ప్రతిపాదనలు తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించిందని అన్నారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీల అమలు వివిధ రూపాల్లో ఒకదాని వెంట మరొకటి రాష్ట్రాల హక్కులను కేంద్రం నిరాకరిస్తోందని అన్నారు రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని కేంద్రం మీద ఒత్తిడి చేయడానికి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని మధు కోరారు ఆంధ్రప్రదేశ్లో హిట్లర్ పాలన నడుస్తోందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న ఆరోపించారు మంగళగిరిలో టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన బుద్ధ ఒక్కసారి అవకాశం ఇచ్చినందుకు రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మారుస్తున్నారని మండిపడ్డారు టీడీపీని భూస్థాపితం చేయాలని జగన్ కలలు కంటున్నారని అది నెరవేరదని అన్నారు అరెస్టులతో మమ్మల్ని భయపెట్టలేరని స్పష్టం చేశారు రాష్ట్రంలో ఒక హిట్లర్ పాలన జరుగుతుంది హిట్లర్ కంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ముందు పుట్టుంటే హిట్లర్ పేరు ప్రపంచానికే తెలిసేది కాదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు హిట్లర్ని మించిపోయాడు ప్రజలకి ఇన్నాళ్ళు జగన్ గురించి మామూలుగా ఒక సైకోగా ఉంటాడు అనేది తెలుసు కానీ ఇవాళ అచ్చినాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రాన్ని అరాచక ప్రదేశ్ అనేలాగా భారతదేశం మొత్తం కూడా ఈ రాష్ట్రం వైపు చూస్తున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారిని దెబ్బ కొడుతున్నాను చంద్రబాబు నాయుడు గారు వెనకాతలు ఉన్న వాళ్ళందరినీ భయపెట్టు భ్రమ పెట్టు పార్టీలోంచి బయటికి తీసుకొస్తున్నాను భయపడలేనటువంటి వ్యక్తుల్ని ఇలాగా అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేపిస్తున్నాను ఇక ఈ పార్టీని బుస్తాపితం చేస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు కలకంఠడుకున్నారు చంద్రుడికి కూడా గ్రహణం పట్టింది అప్పుడు ఆ టైంలో గ్రహణం చాలా ఎగిరి ఎగిరి పడుతుంటుంది ఏమని చంద్రుడికి అడ్డంగా నేను వచ్చాను చంద్రకాంతిని ఆపానని కానీ ఆ గ్రహణానికి తెలీదు కొన్ని గంటలు మాత్రమే గ్రహణం చంద్రగ్రహణం తర్వాత ఈ దేశానికి ఈ ప్రపంచానికి వెలిగినిచ్చేది చంద్రుడే అలాగే ఒక్కసారి 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 అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ఒక్కసారి లేని అవకాశం ఇచ్చారు కానీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రెండు వేల ఇరవై నాలుగులో తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది ఎవరున్నా ఎవరు పోయినా పార్టీని ఇడిచిపెట్టిపోయినా చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే ఒంటి చేతి మీద ఈ రాష్ట్రాన్ని మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీసుకురాగల సత్తా ప్రజలకి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంది శాసనసభ సమావేశాలకు మంత్రులు ఎమ్మెల్యేలు తమ సిబ్బందిని వెంట తీసుకురావద్దని అసెంబ్లీ కార్యదర్శి తెలిపారు ఈ మేరకు ఆయన ఆదివారం ఒక బులెటిన్ను విడుదల చేశారు కరోనా నేపథ్యంలో పలు నియంత్రణ చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు కరోనా వ్యాప్తి నేపథ్యంలో శాసనసభ నిర్వహణకు సంబంధించి పాటించాల్సిన విధి విధానాలతో కూడిన ను అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు జారీ చేశారు మంత్రులు ఎమ్మెల్యేల వెంట పీఏలు వ్యక్తిగత సిబ్బంది సందర్శకులను తీసుకురావద్దని సూచనలు జారీ చేశారు అసెంబ్లీ వెలుపుల కేటాయించిన స్థలంలోనే గన్మ్యాన్లు ఉండాలని స్పష్టం చేశారు కోవిడ్ దృష్ట్యా ఈసారికి మీడియా పాయింట్ ఉండబోదని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు సభ్యులెవరూ ఆయుధాలను సభలోకి తీసుకురావద్దని ఇందుకోసం ప్రత్యేకంగా కేటాయించిన బెల్ ఆఫ్ ఆర్మ్లో అప్పగించాలని ఆదేశాలు జారీ చేశారు సభ్యులు ప్లకార్డులు బ్యానర్లు కర్రలు ఇతర సామగ్రి తేవడం నిషేధమని పేర్కొన్నారు ఈసారి సందర్శకుల గ్యాలరీలోకి ఎవరిని అనుమతి లేదని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేసింది ఏపీ సర్కార్ ఏపీలో కరోనా తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ఉద్యోగులకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది ఉద్యోగులెవరూ హైదరాబాద్తో సహా ఇతర రాష్ట్రాలకు వెళ్ళకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది ప్రతి ఉద్యోగి వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతుండడం అలాగే ప్రభుత్వ పాలనా కేంద్రమైన స్టేట్ సెక్రటేరియట్లోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలతో పాటు మార్గదర్శకాలను జారీ చేసింది ఉద్యోగులెవరూ హైదరాబాద్తో సహా ఇతర రాష్ట్రాలకు వెళ్ళకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్య ధృవీకరణ పత్రాలు సమర్పిస్తేనే ఇంటి నుంచి విధులు నిర్వహించేందుకు అనుమతులు ఇస్తామని ఏపీ ప్రభుత్వం తెలిపింది అలాగే ఆరోగ్య సేతు యాప్లో హై రిస్క్ చూపిస్తున్న ఉద్యోగులకు ఉన్నతాధికారులు వర్క్ ఫ్రమ్ హోం అవకాశాన్ని ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్రంలో లాక్డౌన్ను జూన్ ముప్పై వరకు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు పొరుగు రాష్ట్రాల నుంచి ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చిన ఉద్యోగులకు కరోనా పరీక్ష నిర్వహించగా వారిలో కొందరికి పాజిటివ్ వచ్చిందని ఈ నేపథ్యంలో మిగిలిన వారు చాలా అప్రమత్తంగా ఉండాలని సిఎస్ నీలం సాహ్ని ఉద్యోగులకు సూచించారు ఉద్యోగులు కంటైన్మెంట్ ప్రాంతాల్లో నివాసముండే డీనోటిఫై చేసేంత వరకు ఇంటి నుంచే విధులు నిర్వహించాలని ఆమె స్పష్టం చేశారు మరోవైపు కరోనా నిర్ధారణ పరీక్షలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది కేంద్రం సూచనల మేరకు ఏపీలో కూడా ప్రైవేట్ ల్యాబ్స్కు అనుమతి ఇవ్వాలని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది ప్రభుత్వం పంపించిన శాంపిల్స్కు రెండు వేల నాలుగు వందలు వ్యక్తిగతంగా ఎవరైనా కరోనా టెస్ట్ చేయించుకుంటే రెండు వేల తొమ్మిది వందల రూపాయలు చెల్లించాలని నిర్ణయించింది ఆర్థిక ఇబ్బందులు కరోనా ప్రభావం ఉన్నా అవేమీ రాష్ట్ర బడ్జెట్పై ప్రభావం చూపించడం లేదు ఈసారి కూడా భారీ బడ్జెట్నే ప్రవేశపెట్టేందుకు ఏపీ సర్కార్ రంగం సిద్ధం చేస్తోంది ఈసారి రెండు లక్షల అరవై వేల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఈ మేరకు అధికారులు తుది రూపి ఇస్తున్నారు రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటవ సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్ అంచనాలు రెండు పాయింట్ ఆరు సున్నా లక్షల కోట్ల రూపాయలకు పైగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది ఇది మరింత పెరిగే అవకాశము లేకపోలేదు జూన్ పదహారున శాసనసభలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు మార్చి నెలల్లోనే బడ్జెట్కు ఆమోదం పొందాల్సి ఉండడంతో దాదాపు తుది రీపునిచ్చింది చివర్లో ఉన్నత స్థాయి అధికారులు మెరుగులు దిద్దాల్సిన సమయంలో కరోనా ప్రభావంతో మొత్తం ప్రక్రియ ఆగిపోయింది తొలి మూడు నెలల కాలానికి బడ్జెట్ వినియోగం కోసం ఓటాన్ అకౌంట్ రూపంలో ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది జూన్ నెలాఖరుతో ఆ కాలపరిమితి కూడా పూర్తి కానున్న నేపథ్యంలో జులై నుంచి తిరిగి అవసరమైన ఖర్చులకు శాసనసభ ఆమోదం పొందాల్సి ఉంది అందుకే పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రభుత్వం ఈ నెల పదహారున శాసనసభలో సమర్పించనుంది తొమ్మిది నెలల కాలానికి అవసరమైన పద్దుకు ఉభయ సభల ఆమోదం పొందనుంది ప్రస్తుతం ఓటన్ అకౌంట్ ఆర్డినెన్స్ కూడా ఉభయ సభల ఆమోదం పొందాల్సి ఉంది ఇక ఇప్పటికే దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ మూడు నెలల కాలానికి అవసరమైన ఖర్చులకు ఇతర చెల్లింపులకు బడ్జెట్ విడుదల ఉత్తర్వులు ఇచ్చారు అధికారులు కొంతమేర వెచ్చించారు కూడా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు పూర్తిస్థాయి బడ్జెట్కు తుది మెరుగులు దిద్దుతున్నారు కరోనా నేపథ్యంలో రాష్ట్ర సొంత ఆదాయాలు తగ్గాయి నెలకు సగటున ఆరు వేల కోట్ల రూపాయల వరకు రావాల్సిన ఆదాయం రెండు నెలలుగా సుమారు పదమూడు వందల కోట్లకే పరిమితమైంది ఇప్పుడిప్పుడే ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభమైనప్పటికీ పూర్తిస్తాయి ఆదాయార్జనకు ఆదాయ అర్జనకు సమయం పడుతుందని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు ఆదాయం అంచనాలు పడిపోతున్న బడ్జెట్పై ఆ ప్రభావం కనిపించనీకుండానే తుది ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ప్రతి ఏటా బడ్జెట్ అంచనాలు పెరిగిపోతున్నా వాస్తవిక ఖర్చు తగ్గిపోతోంది మొదట్లో అంచనాల కన్నా ఖర్చు ఎక్కువే ఉన్నా ఆ తర్వాత రోజుల్లో క్రమేణా ఆదాయం తగ్గిపోతోంది ఖర్చులు తగ్గుతున్నాయి గడిచిన ఐదు ఆర్థిక సంవత్సరాలుగా ఎప్పటికప్పుడు పదిహేను నుంచి ఇరవై రెండు శాతం వరకు బడ్జెట్ అంచనాలు పెరిగిపోతున్నాయి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ కింద కన్నా ఇరవై శాతం ఎక్కువే అంచనాలు ఉండే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు ప్రజాస్వామ్యాన్ని రక్షించడంలో జర్నలిస్టులు పోషిస్తున్న పాత్ర వెలకట్టలేదని విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చింతాడ బ్రహ్మానందరావు అన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ పాలక వర్గం మరియు కార్యవర్గ సభ్యులకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సభ్యులను శాల్వాతో ఘనంగా సత్కరించారు. అనంతరం విశ్వ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చింతాడ బ్రహ్మానందరావు మాట్లాడుతూ జర్నలిస్టులంతా ఒకే వేదికపైకి వచ్చి ఈ అసోసియేషన్ ప్రారంభించడం సంతోషకరమని అన్నారు ప్రజాస్వామ్యాన్ని రక్షించడంలో జర్నలిస్టులు పోషిస్తున్న పాత్ర మరువలేనిదని అన్నారు అనంతరం ఇబ్రహీంపట్నం ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు మన్నే నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టులను విశ్వబ్రాహ్మణ సంఘం గుర్తించి సన్మానించడం సంతోషకరమని అన్నారు ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం సభ్యులు జర్నలిస్టులు పాల్గొన్నారు ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసన వ్యవస్థ అంటే శాసన మండలి వాళ్ళు శాసనాలు చేస్తే కార్యనిర్వాహక వ్యవస్థ అమలు చేస్తుంది వీటిల్లో ఉండేటువంటి లోపాలు వాటిలన్నింటినీ కూడా సవరించడానికి న్యాయ వ్యవస్థ మూడవ స్థానం వహిస్తుంది నాలుగవ స్తంభంగా ఈ జర్నలిజం అనేది మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి ప్రింట్ మీడియా కానివ్వండి ఈ నాలుగు వ్యవస్థలు అంటే శాసన వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ అలాగే మూడవది న్యాయ వ్యవస్థ నాలుగవ స్తంభం జర్నలిజం ఈ మీడియా ఈ నాలుగు స్తంభాల మీదనే ప్రజాస్వామ్య వ్యవస్థ యొక్క మనుగడ కొనసాగుతూ ఉంటుంది అందులో ఈ ఇబ్రహీంపట్నం ఏరియాలో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా కూడా కలిసి ఇబ్రహీంపట్నం ప్రెస్ క్లబ్ ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ నాలుగో వ్యవస్థ యొక్క ప్రాధాన్యతను గుర్తించి రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు తొలిసారిగా ఈ జర్నలిజానికి చక్కగా సన్మానం చేయడం జరిగింది ఇది దినదిన ప్రవర్ధమానం చెందాలని దీనికి చక్కటి బిల్డింగ్ ఏర్పడాలని మా శుభాశిష్యులు వీళ్ళకి ఎల్లవేళ్ళ ఉంటాయని మరి బీసీలుగా ముందుకొచ్చి మేము ఈ యొక్క సన్మానం చేశాం దీనికి అందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఈ యొక్క అసోసియేషన్ని ఇబ్రహీంపట్నం జనరల్ అసోసియేషన్ని అద్వితీయంగా విజయదుంది మోగించుకుంటూ వారికి అందరు సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ వివకర్మ సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడిని డాక్టర్ చింతాడ బ్రహ్మానందరావుని మా శాఖ అయినటువంటి కొండపల్లి శాఖలో కృష్ణమాచారి గారు గొన్నాబత్తుల శ్రీనివాసరావు గారు అదేవిధంగా పిచ్చాచారి గారు పెట్ల కామేశ్వరాచారి గారు వీరందరూ కూడా కలిసి మా పూర్వ పురోహితులు వీళ్ళందరూ కూడా కలిసి అద్భుతంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది దీని సహాయ సహకారాలు అందించారు వీరందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ జర్నలిస్టులందరికీ కూడా మా యొక్క అభినందనలు శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం జై విశ్వకర్మ జై వీర బ్రహ్మేంద్ర స్వామి కృష్ణా జిల్లాలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తూ ఆందోళనకు గురి చేస్తోంది పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో జిల్లాలో ముప్పై ఆరు పాజిటివ్ కేసులు నమోదవడంతో పాటు శనివారం మరో ఇద్దరు కరోనాతో చనిపోవడం అధికార యంత్రాంగాన్ని కలవరపెడుతోంది జిల్లాలో నమోదైన కేసుల్లో విజయవాడలోనే అత్యధిక కేసులు నమోదవ్వడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది జిల్లాలో ఇప్పటి వరకు ఏడు వందల ముప్పై ఒక్క మంది కరోనా బాధితులు ఉన్నట్లు అధికార యంత్రాంగం వెల్లడించింది కృష్ణా జిల్లాలో నిన్న ఒక్కరోజే ముప్పై ఆరు పాజిటివ్ కేసులు బయటపడ్డాయి జిల్లా కేంద్రమైన మచిలీపట్నం డివిజన్లో శనివారం కొత్తగా మూడు కరోనా కేసులు నమోదయ్యాయి జిల్లాలో కరోనా వైరస్తో మరో ఇద్దరు మృతి చెందారు ఇప్పటి వరకు జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య ఏడు వందల ముప్పై ఒకటికి చేరగా మృతుల సంఖ్య ఇరవై ఏడుకు పెరిగింది గత రెండు రోజుల్లోనే జిల్లాలో అరవైకి పైగా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి రాష్ట్రంలో కర్నూలు తర్వాత కృష్ణా జిల్లాలోనే అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఏ విధంగా దాటిపోతుందో అర్థమవుతోంది లాక్డౌన్ నిబంధనలు సడలించడంతో బయట ప్రాంతాల నుంచి రాకపోకలు పెరిగిపోయాయి దీంతో కేసుల సంఖ్య కూడా భారీగా పెరిగిపోతోంది జిల్లాలో కరోనా వైరస్ బారిన పడిన వారిలో ఇప్పటి వరకు మూడు వందల అరవై తొమ్మిది మంది డిశ్చార్జ్ అయ్యారు కరోనా వైరస్ నివారణకు జిల్లా యంత్రాంగం గట్టి చర్యలు తీసుకుంటున్నా ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో కేసుల సంఖ్య పెరుగుదలకు కారణమవుతోంది ఇక విజయవాడ నగరంలో కరోనా వైరస్ చాలా వేగంగా విస్తరిస్తోంది నిత్యం నమోదవుతున్న కేసుల సంఖ్య దీనికి నిదర్శనం జిల్లాలో నమోదైన కేసుల్లో విజయవాడ నగరంలోనే అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదు కావడం నగరవాసులను కలవర పెడుతోంది వంటౌన్ చిట్టినగర్ కృష్ణలంక రామలింగేశ్వర్ నగర్ సింగినగర్ మారుతీనగర్ న్యూ అయోధ్య నగర్ విద్యాధరపురం ప్రాంతాల్లో కొత్తగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి నగరంలోని పలు ప్రాంతాల్లో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో అప్రమత్తమైన అధికారులు మరోసారి నిబంధనలు కఠినతరం చేశారు ఉదయం పదకొండు గంటల వరకే వ్యాపారాలు నిర్వహించుకోవాలని వ్యాపార దుకాణదారులను ఆదేశించారు దీంతో నగరంలోని పలు చోట్ల దుకాణాలు ఉదయం పదకొండు గంటల తర్వాత తీయడం లేదు ఇక మొఘల్ రాజపురంలోని మహాలక్ష్మి టవర్స్ లో కొత్తగా పన్నెండు మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు ఈ కాంప్లెక్స్లో పలు వ్యాపార వాణిజ్య సంస్థలతో పాటు బ్యాంకులు కూడా పనిచేస్తున్నాయి వీటిలో పనిచేసే సిబ్బందిలో పన్నెండు మందికి వైరస్ సోకింది వీరందరినీ కోవిడ్ ఆసుపత్రికి తరలించారు నగరవాసులు నిర్లక్ష్యంగా ఉండడమే కేసుల పెరుగుదలకు ప్రధాన కారణమని అధికారులు వాపోతున్నారు నిబంధనలు ఎవరూ పట్టించుకోకపోవడం వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణంగా కనబడుతోంది వ్యాపారులలో సైతం యాభై శాతం మాస్కులు ధరించడం లేదు మరోవైపు ప్రజల నిర్లక్ష్యం తారాస్థాయికి చేరుకుంటుంది మాస్కులు ధరించిన వారే అధికంగా రోడ్లపై కనపడుతున్నారు సామాజిక భౌతిక దూరం అనే మాటనే ప్రజలు మర్చిపోయారు నిబంధనలు సడలించడంతో బయటకు వస్తున్న జనం ఏదో కరోనాపై జరిగిన యుద్ధంలో గెలిచినట్లు ఫీల్ అవుతూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు పరిస్థితి ఇలాగే కొనసాగితే నగరంలో కరోనా కేసుల ఉధృతి ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు జనంలో మార్పు రాకుంటే అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఫలితం ఉండదని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సాధారణ పౌరులతో పాటు ప్రస్తుతం వాణిజ్య వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలు వ్యక్తులు కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది నగరవాసులు కరోనా నిబంధనలు పాటించాలని అధికారులు కోరుతున్నారు పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నా అక్రమ మద్యం తరలింపులు ఆగడం లేదు ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో అక్రమ రవాణా జరుగుతున్న ఐదు వందల రెండు మద్యం బాటిల్స్ ను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు రాష్ట్రంలో మద్యం ధరలు అధికంగా ఉండడంతో తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం రవాణా ఆగడం లేదు పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరించినా అక్రమార్కులు బుద్ధి మారడం లేదు దీంతో రాష్ట్ర సరిహద్దు వద్ద తనిఖీలు చేపట్టిన ఎక్సైజ్ పోలీసులు ఐదు వందల రెండు మద్యం వాటిలను స్వాధీనం చేసుకున్నారు ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి నాలుగు ద్విచక్ర వాహనాలు సీజ్ చేశారు ఈ సందర్భంగా ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ పెద్దిరాజు మాట్లాడుతూ మొత్తం తొంభై రెండు వేల రూపాయల విలువ గల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు అక్రమ మద్యంతో ఒకసారి పట్టుబడిన వ్యక్తి రెండోసారి పట్టుబడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అలాగే వారిపై షీట్ ఓపెన్ చేస్తామని హెచ్చరించారు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యుత్ సవరణ బిల్లు వలన ప్రజలపై మరింత భారం పడుతుందని సిపిఎం నగర కార్యదర్శి కాశీనాథ్ అన్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ బిల్లును వ్యతిరేకించకపోవడం దారుణమని అన్నారు రాణిగాడి తోటలో ఉన్న సిపిఎం కార్యాలయంలో ధోనిపుడి కాశీనాథ్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా విపత్తుతో ఇప్పటికే అల్లాడిపోతున్న ప్రజలపై విద్యుత్ బిల్లుల భారం మోపడం దారుణమన్నారు కేంద్రం విద్యుత్ రంగంలో తీసుకువచ్చిన సవరణను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు దేశంలో కరోనా రోజు రోజుకు విజృంభిస్తుంటే నరేంద్ర మోడీ దానిపై దృష్టి పెట్టకుండా బిల్లులు పెంచుకుంటూ పోవడం దుర్మార్గమన్నారు ఇప్పటికైనా ప్రభుత్వాలు పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఈ బిల్లుల పెంపును వెనక్కి తీసుకోవాలని లేనిపక్షంలో ఉద్యమిస్తామన్నారు ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి విద్యుత్ సవరణ బిల్లు ప్రభావం ఆంధ్ర రాష్ట్రం మీద పడింది ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడ నగరానికి వచ్చినటువంటి బిల్లులు కనుక చూసినట్లయితే అసాధారణమైనటువంటి రీతిలో బిల్లులు వస్తూ ఉన్నాయి ఈ బిల్లుల్ని ఏ విధంగా కట్టాలా అని చెప్పనని ఒకవైపు కరోనా నేపథ్యం లాక్డౌన్ నేపథ్యం పనులు లేనటువంటి పరిస్థితి ఉపాధి కోల్పోతూ ఉన్నటువంటి పరిస్థితి ఈ రకమైనటువంటి పద్ధతుల్లో ఇప్పుడు ఎలా బిల్లు చెల్లించాలా అని చెప్పనని జనం అగమ్యకు వచ్చినాం అయోమయ అయోమయలో పడుతున్నటువంటి స్థితిని ఒకసారి ప్రభుత్వాలు గమనంలో తీసుకోవాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం చేసినటువంటి సవరణ బిల్లుని పక్కన ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించింది ఈయన మాత్రం వ్యతిరేకించకుండా దాని జీహుకుం అని చెప్పినటువంటి పద్ధతుల్లో అమలు జరిపేదానికి పూనుకున్నటువంటి నేపథ్యాన్ని కూడా చూస్తూ ఉన్నాం కరెంటు బిల్లులు చూస్తే ఐదు వందల యాభై ఆరు రూపాయలు వచ్చేటువంటిది పదివేల నూట ముప్పై ఆరు రూపాయలు వచ్చింది ఒక ఆయనకి బిల్లు పచ్చమేడ బజార్లో ఉన్న ఆయనకి ఇంకొక ఆమెకి రణదివే నగర్లో పేదవర్గాలకు చెందినటువంటి వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి బిల్లు చూసినట్లయితే ఐదు వందల యాభై రూపాయలు వచ్చేటువంటి బిల్లు ఐదు వేల రూపాయల చిల్లరకి వెళ్ళింది అలాగే నాలుగు వందల రూపాయలు వచ్చేటువంటి బిల్లు పదిహేడు వందల రూపాయలకి వెళ్ళింది ఈ రకమైనటువంటి పద్ధతుల్లో బిల్లులు వస్తూ ఉంటే కరోనా నేపథ్యంలో పనులు లేనటువంటి పద్ధతుల్లో ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రకమైనటువంటి స్థితిలో బిల్లులు వచ్చేటువంటి స్థితి కనబడతా ఉంటే ప్రభుత్వం ఏం చేస్తూ ఉందని చెప్పనేటువంటి ఒక ప్రశ్న అధికారం చేపట్టి ఏడాదిలో తొంభై శాతం హామీలను అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్ దని ఇరవై ఏడవ డివిజన్ వైసీపీ అభ్యర్థి కొండాయిగుట్ట మల్లేశ్వరి కొనియాడారు అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రజల మన్నలను పొందుతున్నారని చెప్పారు జగనన్న చేదోడు పథకం కింద నాయి బ్రాహ్మణులకు టైలర్స్కు రజికులకు ఆర్థిక సహాయం అందించడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు సెంట్రల్ నియోజకవర్గంలోని ఇరవై ఏడవ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి కొండాయగుట్ట మల్లేశ్వరి ఆధ్వర్యంలో జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు అనంతరం మల్లేశ్వరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ ఏడాది పాలన పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ సీఎం చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు చేదోడు ద్వారా ఎంతో మంది ఆర్థిక సహాయం పొందారని వెల్లడించారు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అమలు చేయటంలో గొప్ప వ్యక్తి అని చెప్పుకోవాలి ఎందుకంటే మేనిఫెస్టోలో చెప్పినట్టు వంద శాతం పనులు కంటే తొంభై శాతం ఆయన నెరవేర్చారు నవరత్నాలే కాదు నవరత్నాలు అంటే శతరత్నాలు పనులు చేపి చూపించిన ఒకే వ్యక్తి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న చేదోడు అనే కార్యక్రమంలో ర రజకులకే కానీ టైలర్స్కే కానీ నాయి బ్రాహ్మణులకే కానీ ప్రతి ఒక్కరికి పదివేల రూపాయల చొప్పున అందించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు అనేకంగా ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నాయి అవేంటంటే అమ్మఒడే కానివ్వండి రైతు భరోసా ఆరోగ్యశ్రీ పేదవాళ్ళకి ఇళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు చేశారు అందుకే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి ఒక్కళ్ళు ఆయన గుండెల్లో ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు అందుకే ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఆయనకి పాలాభిషేకం చేయటం కూడా జరుగుతుంది ముఖ్యమంత్రి జగన్ యాదవులకు చారిత్రాత్మక గుర్తింపు తీసుకువచ్చేలా నిర్ణయం తీసుకోవడం సంతోషకరమని వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి బత్తిపాటి సంధ్యారాణి అన్నారు వెంకన్నస్వామి తొలి దర్శనాన్ని సన్నిధి గొల్లలకే కల్పిస్తూ జీవో తీసుకురావడం హర్షనీయం అని కొనియాడారు వెంకటేశ్వర స్వామి తొలి దర్శనం సన్నిధి గొల్లలకే కల్పిస్తూ ముఖ్యమంత్రి జగన్ జీవో తీసుకురావడం పట్ల యాదవ సంఘాలు వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి ఈ మేరకు వన్ టౌన్ నలభై నాలుగు డివిజన్ నాయకుల ఆధ్వర్యంలో సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా బత్తిపాటి సంధ్యారాణి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో యాదవ్లకు ఇచ్చిన హామీని మాట తప్పకుండా అమలు చేసినందుకు సీఎం జగన్కు రుణపడి ఉంటామన్నారు అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారని కొనియాడారు ఈ జీవోను తీసుకురావడంలో మంత్రి వెల్లెంపల్లి చేసిన కృషి మరవలేనిదన్నారు ఈ కార్యక్రమంలో మైలవరపు దుర్గారావుతో పాటు తదితరులు పాల్గొన్నారు నలభై నాలుగు నలభై ఐదు డివిజన్లో మరి మైలవరపు దుర్గారావు గారు అలాగనే బట్టిపాటి గారు ఆధ్వర్యంలో మరి ఈరోజు మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టి మేనో ఫెస్టివల్లో ప్రవేశపెట్టారో సన్నిధి కొల్లలకి మాకు యాదవలకి ప్రత్యేకమైన స్థానము మరి గుర్తించి మరి మాకు ఇచ్చారు మహిళలకి నలభై ఐదు సంవత్సరాలు దాటిన మహిళలకి చేయూత కింద వాళ్ళకి డెబ్బై ఐదు వేలు ఇస్తామన్నారు అలాగనే మరి డాక్రా అక్క చెల్లెమ్మలకు కూడా మరి జీరో అకౌంట్ కూడా మరి అన్నమాట ప్రకారం అవి కూడా మరి అక్క చెల్లెమ్మల ఖాతాలో వేయడం జరిగింది ఇవన్నీ చూస్తుంటే మరి ప్రజల్లో మంచి స్పందన ఉంది జగన్మోహన్ రెడ్డి గారి గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో మా యొక్క నియోజకవర్గం శాసనసభ్యులు రాష్ట్ర దేవాదాయ ధర్మాద శాఖ మంత్రి ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏదైతే పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి కూడా యాదవ స్వాదర సోదరులు అందరూ కూడాను ఎప్పటి నుండో దీనికి ఈ యొక్క సన్ని గొర్రుల సన్నిధి గురించి మరి కోర్టు ద్వారా ఎన్నో ప్రయత్నాలు చేశారు అలాగే ఎంతోమంది పాలక వర్గాలను కలిసి గత పాలక వర్గాలను కూడా కలిసి ఎన్నో విన్నపాలు తెలుసుకున్నా కూడా ఎవ్వరూ కూడా మన్నించిన దాఖలాలు లేవు మరి ఏదైతే గత పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు మరి వేదాల కూడా హామీ ఇచ్చి ఉన్నారు దాంట్లో భాగంగా ఇవాళ చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని మొన్న కేబినెట్ లో తీసుకోవడం ఎంతో సంతోషకరము సమాప్తం నమస్కారం